సిడి. ఓకే, సిడిని కూడా మనం కట్ చేయొచ్చు. అదే కాకుండా 6 యుఎస్బి స్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. యుఎస్బి స్లాట్స్ అంటే తెలుసా అండి మీకు? మనం పెన్ డ్రైవ్స్ పెడతాం అనుకోండి, సో దోస్ ఆర్ కాల్డ్ యుఎస్బి. పెన్ డ్రైవ్ అనేదేమో పాజిటివ్ ఉంటుంది, అక్కడ మనకు నెగిటివ్ ఉంటుంది. సో ఆ స్లాట్ లో మనం పెడతాము, దోస్ ఆర్ ద 6 యుఎస్బి స్లాట్స్. సెటప్ బాక్స్ గనక దీన్ని కనెక్ట్ చేస్తే మనం టెలివిజన్ ప్రోగ్రామ్స్ ని కూడా దీంట్లో చూడగలుగుతాం. మరి స్కూల్లో సెటప్ బాక్స్ ఉంటుందా? ఓకే, మీరు సెటప్ బాక్స్ కూడా కనెక్ట్ చేయొచ్చు వెనక వైపు. సో దానికి యాక్చువల్ గా ఒక సెటప్ బాక్స్ లో 3 పిన్స్ ఉంటాయి, ఎల్లో, రెడ్ అండ్ వైట్. ఎల్లో అనేది వీడియో, ఇక్కడే కాదు మీరు ఎక్కడైనా సరే ఏ టెలివిజన్ లో అయినా సరే చూడండి. ఎల్లో ఈజ్ నథింగ్ బట్ ఎల్లో పోర్ట్ ఈజ్ వీడియో. రెడ్ అండ్ వైట్ బిలాంగ్స్ టు స్పీకర్స్ లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, అయితే ఇక్కడ మన కేఎన్ లో ఏముంటుందంటే ఎల్లో పోర్ట్ అనేది మీకు డైరెక్ట్ గా ఉంటుంది, డైరెక్ట్ యూ కెన్ పుట్ దట్ వన్. బట్ రెడ్ అండ్ వైట్ ది మాత్రం మీరు ఒక కన్వర్టర్ పిన్ తీసుకోవాల్సి వస్తుంది దానికి. ఓకే, ఎందుకంటే దాంట్లో ఒకే పిన్ లో రెండింటిని కలిపి పెట్టాల్సి వస్తుంది. సో వన్ కన్వర్టర్ దట్ నా డజన్ కాస్ట్ మచ్ ఏదో ఒక 20-30 రూపాయలు దొరుకుతుంది, అది మీరు కనెక్ట్ చేసి అది కూడా మీరు డైరెక్ట్ సెటప్ బాక్స్ ని కూడా కనెక్ట్ చేయాలి. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇస్ ఐ కెన్ కన్వర్ట్ దిస్ స్క్రీన్ ఇన్ టు ఏ రైటింగ్ బోర్డ్. సో దట్ ఈస్ దట్ నేమ్ ఈస్ నథింగ్ బట్ ఇంటరాక్టివిటీ. సో దాన్ని ఇంటరాక్టివిటీ అంటారు. సో దాన్ని ఎలా చేయాలి ఇక్కడ మీకు చూపిస్తాను. క్యాన్సల్ చేస్తే మనం ఆల్రెడీ చేసాము. ఇక్కడ ఐస్ అని ఒక ఐకాన్ ఉంది, మిమ్మల్ని చూపిస్తాను. సో దిస్ ఇస్ ఐరిస్, ఇది ఐరిస్ అని ఒక ఐకాన్. ఇంకొకటి ఇంటెలి స్పేస్. దీస్ టూ ఐకాన్స్ విల్ కన్వర్ట్ దిస్ స్క్రీన్ ఇన్ టు ఏ రైటింగ్ బోర్డ్. సో దానికి ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే మీరు దీన్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ యూ విల్ గెట్ దిస్ విండో. మీరు చూసారా ఈ డిఫాల్ట్ ఈ విండో వచ్చేస్తుంది. సో దీంట్లో మీకు ఆటో క్యాలిబ్రేషన్, మాన్యువల్ క్యాలిబ్రేషన్ అని వస్తాయి. సో క్యాలిబ్రేషన్ అంటే ఏంటిది? క్యాలిబ్రేషన్ అనేది వీఆర్ మేకింగ్ దిస్ స్క్రీన్ ఎనేబుల్ టు రైట్ విత్ అ పెన్. ఆ ఎనేబుల్ చేయటమే క్యాలిబ్రేషన్. వెన్ యూ క్లిక్ ఆన్ ది ఆటో క్యాలిబ్రేషన్ దేర్ ఆర్ సమ్ చేంజెస్ విల్ హ్యాపెన్ ఆన్ దిస్ స్క్రీన్. కొన్ని చేంజెస్ జరుగుతాయి, ఇట్లాంటివి మీకు చెస్ బోర్డ్ లాంటిది వస్తుంది. అదే కాకుండా కొన్ని డాట్స్ కనిపిస్తాయి మీకు, పై నుంచి కింది వరకు డాట్స్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ టైంలో వి షుడ్ నాట్ గో అక్రాస్ ద స్క్రీన్. అక్కడి నుంచి ఇలా నడవటం కానీ, ఇంకొకటి స్క్రీన్ మీద ఇలా మేకులు అలాంటివి, తర్వాత దీంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఏవి ఉండకూడదు. అప్పుడు ఆ క్యాలిబ్రేషన్ అనేది జరగదు. ఓకే, జరగకుండా అది మీకు ఒక విండో చూపిస్తుంది, ఏంటంటే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ అన్నట్టుగా చూపిస్తుంది. సో సమ్ ప్రికాషన్స్ ఈస్ నథింగ్ బట్ డోంట్ సీ దట్ నో దేర్ షుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ నెయిల్ ఆర్ క్యాలెండర్ ఆర్ సంథింగ్ పేస్టెడ్ ఆన్ దట్. ఓకే, దాని మీదనే మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం, అలా చేయకూడదు. ఇంకొకటి ముఖ్యంగా కేయాన్ పైన ఒక ఫ్యాన్ మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టుగా చూడండి, ఎందుకంటే ఫర్ 4 అవర్స్. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ ఏసీ రూమ్ then you can run it for 24 hours. But if you don't have an AC room, since we don't have AC room in the classroom, so mana 4 hours ante morning 9 o'clock meer on chesthe meer 12:30 meer lunch time untundi kada appudu varaku meer continue ga nadapandi, no problem. Kaabatti nenu annattu oka fan matram kachithanga undali. Dan tarvata meer inta daggaraga screen ni inta daggaraga mana pettam. Adi normal projector aithe I should put at least 3 times of this. సో వై బికాస్ ఈ కేయాన్ లో ఉన్న ప్రొజెక్టర్ ఇట్స్ ఎ షార్ట్ త్రూ ప్రొజెక్టర్. ఓకే, బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ వి ఆర్ గోయింగ్ టు కీప్ ఇట్ వెరీ నియర్ టు ద స్క్రీన్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దిస్ ఇది క్యాలిబ్రేషన్ అయిపోయింది కదా, చూసారు కదా మీరందరూ క్యాలిబ్రేషన్ కంప్లీట్ అయింది. సో ఆ స్క్రీన్ ని క్లోజ్ చేశాను, ఆ విండో క్లోజ్ చేసేస్తాము. తర్వాత ఇంటెలి స్పేస్ ని డబుల్ క్లిక్ చేస్తాము.
డెస్క్టాప్ మీద ఏ ఐకాన్ అయినా సరే మీరు డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకు యాక్చువల్ పేజ్ ఓపెన్. ఓకే, సో దిస్ ఈస్ ద పెన్. ఈ పెన్ పేరు స్టైలస్ పెన్. ఇట్స్ ఎ స్టైలస్ పెన్, ఇట్ ఈస్ చార్జబుల్. ఓకే, సో వాట్ ఆర్ ది అదర్ థింగ్స్ వీ హావ్ గివెన్ టు యూ అలాంగ్ విత్ ద కయాన్ ఇస్ రవి కెన్ యూ షో దట్ కీబోర్డ్ అండ్ మౌస్. కీబోర్డ్ మౌస్ దే ఆర్ కార్డ్లెస్, అంటే వైర్లెస్. ఈ రెండు పనిచేయడానికి దీంట్లో వెనక ఒక సెన్సర్ ఇచ్చాం. ఇట్స్ ఎ సెన్సర్, ఇట్స్ నాట్ ఎ పెన్ డ్రైవ్. చాలా స్కూల్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి, సార్ మేము అది మాకు సెన్సర్ పోయిందండి, హౌ టు రీప్లేస్ ఇట్, వీ కెనాట్ రీప్లేస్ ఇట్, we have to purchase the whole set. The company has, it's a purchase from outside. We are not manufactured. We manufacture chesindi kada, mem kuda byte nunchi kondadi. Adi ela untundante aa sensor lekapothe ee keyboard and mouse pan cheyadu. Oka vela nenu naa daggar edaina unnadi techi pettina adi daniki match kaadu. So that's very very important. The sensor ni eppudu kuda dantlo nunchi byte ki teesna ears vastundi. So this is the cable. Okay, దీంతో మనం సెల్ ఫోన్ మాత్రం ఛార్జ్ కావాలండి. సెల్ ఫోన్ ఛార్జ్ కేబుల్ కూడా దీనికి పెట్టలేము. ఓకే, బట్ యూ కెన్ కీప్ దిస్ వన్ టు ది ఈవెన్ టు ది ఛార్జర్. ఏంటి, మీరు డైరెక్ట్ గా ఏసీలో మీరు పెట్టే ఛార్జర్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఇది పెట్టి మీరు యూజ్ చేయొచ్చు. ఇట్స్ నో ప్రాబ్లం, దీంట్లో పెట్టాలని ఏమీ లేదు. నెక్స్ట్ సెన్సర్ గురించి చెప్తున్నాను. సెన్సర్ ఐ విల్ షో దట్ సెన్సర్. సో దిస్ ఇస్ ద సెన్సర్ స్మాల్, ఇట్ లుక్స్ లైక్ ఎ పెన్ డ్రైవ్. ఇది తీసుకెళ్ళిన పిల్లవాడు కూడా దీన్ని ఇంట్లో ఏదో మనము సినిమాలు చూద్దాము డౌన్లోడ్ చేద్దాము అంటే కూడా పనిచేయదు. ఈ పెన్ డ్రైవ్ అని చాలా మంది పెన్ డ్రైవ్ అంటారు. సో ఈ సెన్సర్ ని ఇందులోనే పెట్టేసి మనము ఈ డోర్ క్లోజ్ చేస్తే సరిపోతుంది. సో డోంట్ పుట్ ఇట్ సమ్వేర్. ఒక స్కూల్లో టీచర్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడంట, నెక్స్ట్ డే రాలేదు, మరుసటి రోజు రాలేదు, మరి అది ఇట్స్ లాస్ట్. సో ఇలాంటివి, ఇది టీపీ లింక్ అనేది ఒక కంపెనీ పేరు, టీపీ లింక్ అనేది. సో ఇది చాలా చిన్నది. ఓకే, సో ఇది బై డిఫాల్ట్ ప్రతి ఒక్క కయాన్ లో ఉంటుంది. యూ కెన్ సీ సమ్ కమాండ్స్ హియర్. పెన్ నేను చార్జ్ చేశాను, మీకు చెప్పాను కదా పెన్ నేను చార్జ్ చేశాను. అదే మౌస్ అండ్ కీబోర్డ్ లో మాత్రం మనకు బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీస్ ఖచ్చితంగా మీకు 1-1.5 ఇయర్ వరకు పనిచేస్తాయండి. ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ బ్యాటరీస్. ఓకే, ఇవి మళ్ళీ మీరు రీప్లేస్ కనుక చేస్తే ఐ రికమెండ్ ఓన్లీ ద డ్యూరా సెల్. ఓకే, డ్యూరా సెల్ మీరు పెట్టండి, అది మంచి పవర్ ఉంటుంది, అది కూడా మళ్ళీ మీకు 1 ఇయర్ పనిచేస్తుంది. సో ఇన్ ద కమాండ్స్ you can see lot of things. Last lo unna vaalla kanipistunnandi, right? So first one ikkada pen option undandi. Ee pen option nenu click chesinappudu I can start writing. Okay, and I prefer that ee meer edaina surface use chestunaro adi garuguga undakoddu, అది కొంచెం స్మూత్ గా ఉండాలి. ఇప్పుడు ఈ బోర్డ్ అంటే మనకు స్మూత్ గా ఉంది, అదే మనం వాల్ మీద ప్రొజెక్ట్ చేసినప్పుడు కొంచెం వాల్ గట్టుగా ఉంటుంది, పెన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. పెన్ కాస్ట్ ఈస్ 2000 రూపీస్ మినిమం. ఓకే, ఐ కెన్ చేంజ్ ది కలర్ ఆఫ్ ద పెన్. ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి చూసారు కదా, yellow, black, red, blue, ilanti colors unnai kada, just deen meeda click chesi nenu I can change the color of the pen. Oka color meeda meeru double click cheyandi. Okay, I cannot use white color, so I am clicking on double click on white, so I open the other colors. Okay, choose teeskunappudu what is the use of marker, just highlight cheyadam, edaina rasina danni manamu highlight cheyadaniki యూజ్ చేస్తున్నాం మార్కర్. ఇవన్నీ చెప్తున్నాను బాగానే ఉంది, మరి మనం మామూలుగా మనం బోర్డ్ యూజ్ చేస్తాం కదా, అంటే చాక్ అండ్ టాక్ మెథడ్ లో మనం చెప్తుంటాం. సో డూ యూ థింక్ దట్ డిజిటల్ బోర్డ్ ఈస్
వెరీ ఇంపార్టెంట్